కలిసి రావడానికి దేవుడు మంచి యొక్క అనుభవాన్ని ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని కూడా అత్యధికంగా ప్రేమించుచున్న కాబట్టి ఈరోజు కూడా ఆరోగ్యముతో క్షేమముతో దేవుని ఆరాధించడానికి గణపరచడానికి చక్కటి అవసరాన్ని అనుభవాన్ని దేవుడు మనకి తెరుస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు. కరోనా కాలం అయినా కూడా దేవునిని ఆరాధన చేయటకు దేవుడు మనకి ఆన్లైన్ ద్వారానా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా వాక్యాలు వినుటకు దేవునికి మహిమపరచుటకు దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. దేవుడు మనలందరిని కూడా అధికముగా దీవించును గాక. ఈరోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. అందరం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. మనం పోయిన రోజుల్లో నుంచి మనం నేర్చుకొచ్చేది యోసేపు గురించి, యోసేపు యొక్క జీవిత అనుభవాల గురించి, యేసుక్రీస్తు వారి జీవిత అనుభవంలోని జరిగిన కొన్ని విషయాలు మనం నేర్చుకొని వస్తున్నాం. మీ అందరికీ కూడా అది అవగాహన కలుగుచున్నదని ఆశపడుతున్నాను. అందరం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయం దాని 8వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం దాని 8వ వచనం. ఎనిమిది, తొమ్మిది. ఆదికాండం 40వ అధ్యాయం 8-9వ వచనం. చాలు చాలు చాలు, హలో చాలు. అక్కడ చదివిన మాట మాట మీరు చూసారా? మళ్ళీ ఒకసారి 8వ వచనం. హలో, అందరూ కలకంటున్నారు కానీ దాని భావం చెప్పే వాళ్ళే లేరు. భావం చెప్పాలంటే ఆయన ఎవరి వశములో ఉండాలి? దేవుని వశములో ఉండేవాడై ఉండాలి. హలో, కళలకు భావం చెప్పాలంటే ఆ మనిషి ఎవరితో సహవాసం ఏర్పరచుకొని ఉండాలి? దేవునితో సహవాసం కలిసి ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఏం చేయాలి? రక్షణ అనుభవించిన వాడే ఏం చేయగలుగుతాడు? దేనికైనా వివరణ చెప్పగలిగేది. హలో, ఇది చెప్పి ఈ మాట చెప్పుచున్నది ఎక్కడ? చీరసాలలో ఉన్నప్పుడు ఒక ఖైదీ కళ చూసి దానికి వివరణ తెలియలేనప్పుడు వేదన పడుతున్నప్పుడు యోసేపు దీనికి జవాబు చెప్తున్నాడు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని ద్వారా ఒక మాట చెప్పబడితే అది మనుషులను ఏం చేయగలుగుతుంది? ప్రోత్సాహపరచగలుగుతుంది, బలపరచగలుగుతుంది. హలో, అందుకే దేవుని బిడ్డలు దేవుని మూలంగానే మాట్లాడాలి. హలో, 8వ వచనం చెప్తున్నది అదే కదా, మళ్ళీ ఒకసారి చదవండి. నలభై అధ్యాయం 8వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. హలో, ఇప్పటి కాలంలో ప్రపంచంలో భావం చెప్పేవారు లేకుండా పోతున్నారు. భావం చెప్పేటట్టుగా ఏం చేయాలి? నీ ఆత్మీయతను బలపరచుకోవాలి. హలో, ఈ కాలంలో ప్రజలకి భావం చెప్పేవాళ్ళే కావాలి. ఎందుకు ప్రజలు మంత్రతంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి, చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి, చేయి చూసే వాళ్ళ దగ్గరికి, జాతకం చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళే కారణం ఏంటి? భావం తెలుసుకోవడానికే, జీవిత గమ్యం తెలుసుకోవడానికే, భవిష్యత్తు తెలుసుకోవడానికే. కానీ ఒక విషయం నేను చెప్తున్న మాట, నీవు కానీ ఆత్మీయతకు చెంది దేవుని యొక్క ఉపదేశ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించగలిగితే ప్రజలకు భావం చెప్పేటట్టుగా నీ జీవితాన్ని దేవుడు మార్చగలుగుతారు. హలో, ప్రజలకు భావం చెప్పేటట్టుగా, ప్రజలను దేవుని యొక్క వశంలోకి తీసుకొచ్చేటట్టుగా దేవుడు నిన్నేం చేశారు? ఉపయోగపరుస్తారు. అలాగైతే ప్రజలు ఎక్కడికి వెళ్ళరు? జాతకాలు చూసే వాళ్ళ దగ్గరికి, చేయి చూసే వాళ్ళ దగ్గరికి, అలాంటి వారి దగ్గరికి వెళ్ళరు. ఎందుకు?
దేవుని బిడ్డలు దేవునితో సహవాసం ఏర్పరిచి దేవుని యొక్క ఆత్మ నిండి ప్రజలకు ప్రోత్సాహం కలిగిన మాటలు చెప్తే వేరే చోటుకి ఎతికి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. ఇప్పటి కాలంలో దేవుని బిడ్డలు ఇలాంటి పనులు చేస్తున్నారు. హలో, ఇప్పటి కాలంలో ఎవరు దేవుని పిల్లలే ఉన్నారా? ఉన్నారా? నా తల రాత బాగోలేదు, నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి, నా తల రాతే అయ్యో అదేంటది తల రాత, నాకు వివాహం జరగనిది నా తలరాత, నా కుటుంబంలో ఆర్థిక మేలు రాకపోయింది తలరాత, ఏంటి నీకన్నీ తలరాతేనా? ఈ మాటలు దేవుని బిడ్డలే చెప్పేది, అన్యులు చెప్పే విషయం కాదు. అవునా? హలో, ఎవరైనా జవాబు ఇవ్వండి. దేవుని బిడ్డలు చెప్పే మాటే కదా. హలో, దేవునికి నమ్మిన బిడ్డకి తలరాత కాదు, దేవుని యొక్క చిత్తమే, దేవుని యొక్క ప్రణాళికే, దేవుడు ఏర్పరిచిందే నీ జీవితంలో నెరవేర్చేది. నీవు తలరాతని చెయ్యి రాతని కాలు రాతని చెప్పి దాన్ని ఏం చేయొద్దు. దేవుని విషయానికి ఆధారం కాని దానిని కలపొద్దు. ఇవన్నీ అన్యుల సిద్ధాంతం. అన్యులకే చెయ్యి రాత కాలు రాత గోడ రాత అవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. ఎవరు ఏం చెప్పట్లే, అందరూ సైలెంట్ అయిపోయారు. మనకి చెయ్యి రాత కాలు రాతకేం ప్రాముఖ్యత లేదు. కారణం ఏంటి? మనకి ఏమైనా ఉత్తరం దొరకాల, జవాబు దేవుని దగ్గర నుంచి రావాలి. యోసేపు లాంటి వారు ఈ కాలంలో లెగిస్తే చాలు, కొందరికి ఏం చేయగలుగుతారు, చూసిన కళలకు ఏం చేయగలుగుతారు, ఉత్తరం ఇవ్వగలుగుతారు, కొందరి మాటకి జవాబు ఇవ్వగలుగుతారు, కొందరి జీవితానికి గమ్యాన్ని చూపించగలుగుతారు, కొందరిని ఏం చేయగలుగుతారు, ఆత్మీయ విషయంలో వృద్ధి చెందించగలుగుతారు. మనం దేవుని బిడ్డలు, మనం దేవునితో చెందిన పనులు చెయ్యకపోతే ప్రజలు అవసరం కాని విషయంలోకి మలుపు తీసుకుంటారు. హలో, మనకు తలరాత చెయ్యరాత ఉందా? మరి మనం ఎందుకు చెప్పు తిరుగుతున్నాం నా తలరాత? మనం చెప్పుకు తిరిగేదే కదా, నా తలరాత బాగోలేదు. హలో, నీ జీవితంలో ఏమైనా సందేహాలు ఉంటే, నీ జీవితంలో ఏమైనా విషయం తెలుసుకోవాలంటే ఎందుకు నీవు దేవునికి అడగట్లే? దేవుడు దానికి జవాబు ఇవ్వరా? దేవుడు దానికి సరైన వాడు కాదా? అందుకే యోసేపు లాంటి వారు చీరసాలలో ఉన్నారు కాబట్టి దేవునికి నేను స్తుతిస్తున్నాను. చీరసాలలో యోసేపు ఉండదాన్ని బట్టి కొందరి కళలకు వివరణ ఇచ్చేటట్టుగాను దేవుని వశములో నుంచి కొన్ని మాటలు అందించగలిగేటట్టుగా అభిషేకం చెందిన యోసేపు లాంటి వారు ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. నీవు దేవుని విషయం గురించి చెప్తే ప్రజలకి ఏం చేయగలుగుతుంది? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నిరీక్షణ, దేవుని మీద ఆశ్రయం రాగలుగుతుంది. అందుకే 8వ వచనం చెప్తున్న మాట ఏంటి, దీనికి జవాబు చెప్పేది ఎవరు? దేవుడు ఒక్కలే. 8వ వచనం, చూసారా భావం చెప్పేవారు ఎవరు? ఎవరు చెప్పలే? భావం చెప్పగలిగిన వాడు ఎవరు? దేవుడు ఒక్కరే, దేవుని బిడ్డలు ఒక్కలే. అందుకే ఈరోజు ఆదివారం పగటి వేళ మీరు భావం చెప్పేవారిగా నీ జీవితాన్ని ఏం చేసుకో. హలో, నీవు భావం చెప్పగలిగేటట్టుగా ప్రజలకి భావం చెప్పేసి మా నేను సేవించుచున్న దేవుడు భావాలు చెప్పి, భవిష్యత్తును చెప్పి, జీవిత గమ్యాన్ని చెప్పి ఆత్మీకతను రుజువుపరిచిన దేవుడే. ఇప్పుడు దాని 41వ
41వ వచనం చూడండి. చూసారా ఒక రాజుగారు చెప్పిన మాట ఎవరి వలే? ఏ దానియేలు వలే? యోసేపు వలే. హలో, ఒకసారి 38వ వచనం చదవండి. హలో, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారే, దేవుని యొక్క ఆత్మలో ఉండేవారే, దేవుని యొక్క ఆత్మ చెందిన వారే ఏం చేయగలుగుతారు? ప్రజలకు రుజువు పరచగలిగేది. ఐగుప్త దేశములో ఎవరు కూడా లేరు దేవుని యొక్క ఆత్మ చెందిన వారు, కానీ యోసేపు ఒక్కడే ఉన్నాడు కాబట్టి దేవునికి స్తుతిస్తున్నా. హలో, నీవు దేవుని యొక్క ఆత్మ చెందిన వాడైతే ప్రజలకి అది చూచినప్పుడు అర్థమవుతుంది. నీ మాట వింటేనే ప్రజలకు అర్థమవుతుంది, నీవు నిలబడితేనే ప్రజలకు అర్థమైపోద్ది. హలో, దురాత్మ ఒకళ్ళ నిండితే తెలుసరా తెలీదా? ఎవరు జవాబు చెప్పలే. ఒక మనిషిలో దురాత్మ ఉంటే చూస్తే తెలుసుకోగలుగుతామా? మరి ఒకరిలో దేవుని యొక్క ఆత్మ ఉంటే తెలియగలుగుతామా? ఎవరు జవాబు చెప్పలే. దురాత్మ ఒక మనిషిలో ఉంటే తెలుసుకోగలిగితేది అయితే ఒకరిలో దేవుని యొక్క ఆత్మ ఉంటే అందరికీ తెలియగలిగితేది. అందుకే పరో రాజు గారు 41:38 చెప్తున్నది, ఈ దేశంలో దేవుని యొక్క ఆత్మ చెందిన వారు ఎవరు లేరా? అప్పుడు దేవుడు ఏం చేశారు? యోసేపుని లేవనెత్తారు. దేవుని యొక్క ఆత్మ చెందిన వాడైతే నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవునిని రుజువుపరుస్తావు. నువ్వేం అద్భుతాలు ఏం చెయ్యక్కర్లే, నువ్వు దేవుని మూలంగా ఒక్క మాట పలికితే చాలు రాజులు కదులుతారు. మనం ముందు కదిలితే కదా వేరే వాళ్ళని కదిలించేది. మన ఆరాధనను మనం కదలం, మనం ఆరాధించి మనం కదలం, వేరే వాళ్ళు ఎన్ని కదపడానికి ప్రయత్నించినా జరగదు. హలో, యోసేపు రాజును కదపడానికి ఏం చేయలే, ఆయన ముందు కదిలేడు కాబట్టి ఆయన నోట్లో నుంచి వచ్చిన దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు, దేవుని యొక్క ఆత్మతో నిండిన మాటలు రాజును కదిపేసింది. ఆయన చూసిన కళకు అర్థం చెప్పేటట్టుగా, వివరణ చెప్పేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి ఏం చేశారు, పని చేయడం మొదలెట్టారు. ఉన్నారందరూ? అందుకే తలరాత గిల్లరాత అని చెప్తున్నదాన్ని మానేసి ఏసయ్యకు అడగండి, దేవ నా జీవిత భవిష్యత్ ఏంటి, నా రేపటి దినం ఏంటిది? దేవ నాకు వివరణ ఇవ్వండి, నా జీవిత గమ్యం గురించి నాకు వివరణ ఇవ్వండి, నా భవిష్యత్తు గురించి నాకు వివరణ ఇవ్వండి, నా జీవితంలో జరుగుతున్న వాటికి వివరణ ఇవ్వండి, నాకు వివరణ కావాలి, నేను నిన్ను నమ్ముకున్నా. హలో, అందుకే ఈరోజు పగటి వేళ ఆరాధనలో తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ నిండుదల కలిగిన వారు లెగవాలి, ఆత్మతో అభిషేకం పొందిన వారు లెగాలి. మీ పరిచర్యకు సమయం వచ్చింది. మీ ద్వారా ప్రజలు దేవునికి ఎరిగే, దేవునికి అర్థం చేసే, దేవునితో సహవాసం ఏర్పరిచే ఒక పరిచర్యను దేవుడు మిమ్మల్ని నడిపించుచున్నారు. హలో, ఉన్నారా? ప్రసాద్ గారు వినిపిస్తుందా?
ఆడియో క్లారిటీ ఉందా? వినిపిస్తుందా మీకు? అందుకే యోసేపుదా మనం కూడా లగాలి, ఆత్మపూర్ణతతో కొందరు నేను చేయాలి, కొన్ని రాజులను కదపాలి, కొన్ని రాజులకు దేవుని విషయాన్ని గుర్తు పెట్టించాలి, కొన్ని రాజులకు వివరణ అందించాలి, కొన్ని రాజులకు దేవుని వశములోకి తిప్పేటట్టుగా నీ పరిచర్య మలుపు తీసుకోవాలి. అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో శిష్యులందరూ కలిసి ఆరాధన చెయ్యడం వలన ఒక దేశములో ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని ఎరగగలిగేటట్టుగా, దేవునిని మహిమపరచగలిగేటట్టుగా, ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం తీసుకోగలిగేటట్టుగా త్రోవలు తెరవబడ్డాయి. అపోస్తల క్రియ 2వ అధ్యాయము వాక్య పరిచర్య అయిన తర్వాత సుమారు 3000 మంది వ్యక్తులు దేవునికి నమ్ముకున్నారు, సంఘములో చేరారు. హలో, దేవుడు నీకు ఆత్మాభిషేకం ఇచ్చింది దేనికి? హలో, ఎవరు చెప్పలే? దేవుడు మీకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చింది దేనికి? దేవునిని రుజువు పరచడానికే. హలో, నీవు సేవించిన దేవునికి ఏం చేసేది? రుజువు పరచుటకే. హలో, యోసేపుకి దేవుడు కళనిచ్చిన కారణం ఏంటి? యోసేపుకి దేవుడు కళలకు వివరణ ఇచ్చిన కారణం ఏంటి? తను సేవించిన దేవుడు చచ్చిపోలే, తనకు గొర్రెలు మేకలు ఏం అక్కర్లే, రక్తాలు బయలు దహనలు ఏం అక్కర్లే, ఆయనకి కావాల్సింది నీవు. హలో, మనము దేవుని బిడ్డలు కానీ ఆత్మ నిండుదలతో ఆత్మాభిషేకముతో కొన్ని పనులు చేయడం ప్రారంభిస్తే లోకములో స్థితులు మారుద్ది. మనం అందరం అనుకునేది దేవుడు కృపావరాలు మాకు ఇచ్చింది కేవలం చర్చి లోపల వాడడానికే, లేకపోతే ఇంటి లోపల వాడడమే, అదే మనందరం అనుకునేది. అవునా? అవునా? అవునా కాదా? మనందరం అనుకోవడం దేవుడు నాకు కృపావరాలు ఇచ్చింది, దేవుడు నాకు ఆత్మాభిషేకం ఇచ్చింది, చర్చి లోపల నుండి ఆరాధన చేయడం, ఇంటి లోపల నుండి ఆరాధన చేయడం అక్కడే అనుకొని మనం ఏం చేసాం? పరిమితి పరిచేసాం. హలో, అది అక్కడ మాత్రం కాదు. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట ఒకసారి చూడండి, అపోస్తల క్రియ 1వ అధ్యాయం 8వ వచనం. ఆత్మాభిషేకం దిగితే నీ పరిచర్య ఎక్కడ వరకు వెళ్ది? ఆత్మాభిషేకం పొందిన చోట్ల నుంచి ఆత్మాభిషేకం పొందని దూర దేశాంతరం వరకు, లేకపోతే భూమికి చివరి వరకు నీకు నీ పరిచర్య వ్యాపిస్తుంది. హలో, ఆత్మాభిషేకం పొందిన వారి పరిచర్య ఆత్మాభిషేకం పొందిన చోట్ల నుంచి పొందని చోటు వరకు, లోక దిగాంతం వరకు. హలో, ఉన్నారా? అలాగైతే ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వస్తారు? అలా చెప్తే మీకు అర్థం కాదు. సౌలు గారి గాడిద తప్పిపోయిన కారణముగా ఎవరి దగ్గరికి వచ్చారు? దేవజనుడి దగ్గరికి, ఆత్మపూర్ణులు కలిగిన వారి దగ్గరికి. గాడిద పోతే దేవుని దగ్గరికి వస్తారు. హలో, కుష్ఠవ్యాధి వస్తే దేవుని దగ్గరికి వస్తారు.
హలో కుష్ఠవ్యాధి వస్తే నయమాను. కుష్ఠవ్యాధి చెందినవాడు కుష్ఠవ్యాధికి నయం పొందుకోవడానికి బాగు అవ్వడానికి ఎవరి దగ్గరికి వచ్చారు? నీవు పొందుకున్న కృపావరాల ద్వారా ప్రజలు నీ దగ్గరికి రాలేకపోతే నీవు పొందుకున్న కృపావరంలో ఏదో తేడా ఉంది. నీవు పొందుకున్న అభిషేకం ద్వారా నీ దగ్గర ప్రజలు వచ్చి దేవుని యొక్క విషయాన్ని ఎరగకపోతే నీవు పొందుకున్న కృపావరంలో ఏదో డిఫెక్ట్ ఉంది. హలో ఉన్నారా నాతో కలిసి? యోసేపు ప్రజల్ని వెతికి వెళ్ళ ప్రజలు యోసేపుని వెతికొచ్చిరి. కృపావరం ఉండబట్టి, దేవుని యొక్క ఆత్మ ఉండబట్టి, దేవునితో సహవాసం ఉండబట్టి కలలు చూచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళే. హలో హలో ఉన్నారా? అందుకే తెలుసుకోవాల్సిన విషయం, నీవు కృపావరాలు పొందింది కేవలం చర్చిలో ఆరాధన చేయడానికి మాత్రం కాదు, దాని ద్వారా లోకానికి రుజువుపరచు. భవిష్యత్తులను చూపించగలిగిన దేవుడు, నీ సవాళ్ళకు జవాబిచ్చే దేవుడు, నీ జీవిత గమ్యాన్ని గుర్తుపెట్టించిన దేవుడు, నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగినది, ఇక జరగబోవాల్సినవి వాటిని రుజువు పరచగలిగేటట్టుకున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హలో అందరు ఉన్నారా? హలో నీకు దొరికిన కృపావరాలు ఏం చేయి? దేనికి? నీకు మాత్రం బలపరచడానికి కాదు, నీ సంఘాన్ని మాత్రం బలపరచడానికి కాదు, నీవు జీవించుచున్న దేశాన్ని, నీవు జీవించుచున్న నాయకులకు, నీవు నిలబడుచున్న ఏరియాకి, నీవు ఉన్న భూ దిగాంతముకు ఏం చేయాలి? నీ ఆత్మాభిషేకం పనిచేయాలి. హలో ఆత్మాభిషేకం పొందిన వారే దేవుని సాక్షులయ్యేది. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి జీవితం గురించి చూద్దాం. లోకాసువార్త యొక్క పుస్తకం 4:18 లోకాసువార్త 4:18 హలో ఆత్మాభిషేకం ఎందుకు ఇచ్చారు నీకు? మనం అనుకుంటాం ఇదన్నీ పాస్ గారిపైనే, బీదల దగ్గరికి వెళ్ళేది వాక్య పరిచయం చేసే పాస్ గారిపైనే, ఇదే మనం అనుకునేది. కానీ బైబిల్ చెప్తున్నది ఏంటి? ఆత్మాభిషేకము పొందుకున్న కారణం ఏంటి? ఎవరికి? బీదలకు సువార్త చెప్పాలి. తర్వాత చెరలో ఉన్న వారికి ఏం చేయాలి? విడుదల దయచేయాలి. తర్వాత గుడ్డి వారికి చూపు. తర్వాత నలిగిన వారికి విడిపించేటట్లు. హలో హలో దేవుని యొక్క హితవత్సరములను ఏం చేయుటకు? ప్రకటించుటకు. అలాగైతే నీ పని ఇది, ఆత్మాభిషేకం పొందిన ప్రతి ఒక్కరి పని. కేవలం చర్చికి వచ్చి ఆరాధన చేసే ప్రయోజనం లేదు. నీవు పొందుకున్న కృపావరము, నీవు పొందుకున్న ఆత్మాభిషేకం అదేం చేయాలి? గుడ్డి వాళ్ళ దగ్గరికి, గుడ్డి వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయించాలి. ఖైదీగా ఉన్న వారికి విమోచన కలిగించాలి. బీదలకు సువార్త అందించాలి. హలో ఉన్నారు అందరూ? ఎవరు ఏం చెప్పలే? ఆత్మాభిషేకం దొరికిన కారణం ఏంటి?
దేవుడిని రుజువుపరచడానికే. నీలో దేవుడు ఉన్నాడని, నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని, నీవు దేవుని గురించి చెప్పిన వాడివి అన్న విషయం ఏమవుతుంది? ప్రజలకు అర్థమవుతుంది. హలో, అదే దేవుడు మనకిచ్చిన ఆత్మాభిషేకముకున్న ప్రత్యేకత. ఖైదీగా జైల్లో ఉన్నప్పుడు కూడా తన పరిచర్య మర్చిపోలే యోసేపు. యేసయ్యను ప్రజలు నమ్మలేనప్పుడు కూడా తన పరిచర్య తన ఆపలే. ప్రజలు విన్నారో లేదో, స్వస్థతలు జరిగిందో లేదో, ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారో లేదో, అది మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. మనం అన్నీ చూసుకుంటాం. ఏంటి, నేను వాక్య పరిచర్య చేశాను ఎవ్వరూ వినలే, అందుకే నేను వాక్య పరిచర్య చెయ్యను. నేను ప్రార్థన చేశాను స్వస్థత జరగలే, ఇక నేను ప్రార్థన చెయ్యను. నీవే నీ కృపావరాన్ని ఏం చేసేస్తున్నావు, మట్టిలో పూర్తి చేస్తున్నావు. అరే జరగలేదని చెప్పేసి ఎందుకు పూర్తి చేస్తున్నావు? జరగలేదని ఎందుకు పూర్తి చేస్తున్నావు? జరిగినా జరగకపోయినా దేవునికే స్తుతి. నాహాకు పిలిచి అడగండి, నాహాయి గారు మీరు 120 సంవత్సరాలు వాక్య పరిచర్ చేశారు, ఎందరు దేవుణ్ణి నమ్ముకున్నారు? 8 మంది మాత్ర. హలో, నాహావు 120 సంవత్సరాలు వాక్య పరిచర్ చేశారు, ఎందరు దేవుణ్ణి నమ్ముకున్నారు? 8 మంది మాత్ర. ఎవరు చెప్పలే, కానీ తన పరిచర్ తను ఆపేశాడా? ఎందుకు ఆపలేదు? పరిచర్య ఇచ్చిన దేవుడు ప్రజలు విన్నారా లేదా అన్నది కాదు. ప్రజలు విన్నా వినకపోయినా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా, ప్రజలకు విడిపింపబడినా విడిపింపబడకపోయినా, నీ పని నువ్వు చేయగలుగుతావా? అదే దేవుడు నీకు ఇచ్చిన కృపావరములో నుంచి తెలుసుకోవాలని చూసేది. హలో, ఉన్నారా అందరూ? జరిగినా జరగకపోయినా నీవు ఆ పని చేయగలుగుతావా? అదే దేవుడు ఈరోజు రాత్రి పగటి వేళ నిన్ను అడిగేది, నిన్ను ప్రశ్నించేది. నాహావు 120 సంవత్సరాలు వాక్య పరిచర్య చేశారు, ఎవరూ వినలే. దేవునికి స్తోత్రం, పశువులైనా విన్నారు కదా. మనుషులు వినకపోతే వినలేదు, పోతే పోయింది. పశువులైనా అందుకే కదా యేసయ్య చెప్పిన ఒక మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం దాని 19వ వచనం. క్షమించాలి, మార్కోస్ సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కో 16:15. చాలు, ఎవరికి చెప్పమన్నారు? మనుషులుగా సర్వలోకముకెళ్ళి, సర్వసృష్టి అంటే అందరికీ సందేహమే. సర్వసృష్టి అంటే తెలుగు కూడా మర్చిపోయారా మీరందరూ? సర్వసృష్టి లోకములు ఉన్న వాళ్ళే సృష్టి. సృష్టి అంటే సృష్టింపబడిన వాటిని అన్నింటినీ. హలో, సర్వసృష్టి అంటే ఏంటి అర్థం?
లోకములో ఉన్నవన్నీ నీవు వాక్య పరిచర్య చేస్తే సృష్టి అంతా వినాలి. ఎందుకు ఎందుకు సృష్టి అంతా వినాలి? ఎవరు చెప్పలే? సృష్టికి చెవులున్నాయా? సృష్టికి చెవులున్నాయా? ఉన్నాయి. అందుకే కదా యేసయ్య చెప్పారు, నీవు కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు నీ మాట వినలేకపోతే ఏం చేసి దూని దూలిపేసి వచ్చాయి. ఎందుకు? అది నీవు అక్కడికి వెళ్ళావని, నీవు అక్కడ వాక్య పరిచయం చేశావని, నీవు అక్కడ ఏడ్చావని, నీవు దేవుని గురించి రుజువు పరిచారని సాక్ష్యం కావాలి కదా. అది లేదు, సాక్ష్యం రావాలంటే నీ వెళ్ళాలి. నీ వెళ్ళి నీ దూలు ఏం చేసుకోవాలి? దులపాలి. ఇంటి దగ్గర దూలు దులపడం కాదు, ఇంటి దగ్గర అందరూ దూలు దులిపేస్తారు. ఎందుకంటే ఎవరికి కనబడదు కాబట్టి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి దూలు దులుపు. నీవు దేవుని గురించి రుజువు చెప్పి, నువ్వు దేవుని యొక్క వాక్యం ఉపదేశించి, నీవు దేవుని గురించి సువార్త చెప్పి ప్రజలు వినలేనప్పుడు దులిపేసి వచ్చాయి. అదే మత్తయి మార్కు సువార్త 16:15 చెప్తున్నది, సకల సృష్టికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించి తీరు. అందుకే దేవునికి కృపావరాలు ఇచ్చింది. మనమైతే ఇంట్లో నుంచి బయటికి రాం. మనమైతే ఇల్లు పని అది విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళాం? ఎవరు చెప్పలేదు? నీ పరిచర్య దేశవ్యాప్తికి లే, దేశవ్యాప్తిలో అందించాలి, వెళ్ళాలి. కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు చూసారా? కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు చూసారా? ఎక్కడెక్కడ ఉంది? దేశం అంతట్లో కంపెనీ అడ్వర్టైజ్, జియో కంపెనీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కువైతే ఒక 5-10 సంవత్సరాలు అయి ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడు కూడా మారుమూల ప్రాంతానికి వెళ్ళి జియో సిమ్ జియో కంపెనీ గురించి మాట్లాడితే ప్రజలకు తెలుసు. ఎలా? ఎక్కడో బొంబాయిలో ఢిల్లీలో స్టార్ట్ అయిన కంపెనీ మారుమూల గ్రామం వరకు రావడానికి కారణం ఏంటి? అడ్వర్టైజ్మెంట్ అక్కడికి వెళ్ళింది, కబురు అక్కడికి తీసుకెళ్లారు. హలో, సువార్త ఏసై వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఏసై వచ్చి జియో కంపెనీది అడ్వర్టైజ్మెంట్ మారుమూలాల దేశాలకు వచ్చింది, గ్రామాలకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏసై గురించి శుభవార్త మన మారుమూల దేశానికి వెళ్ళే. తర్వాత మనం చెప్పేది, మేము ఆత్మాభిషేకం పొందిన వారమే, మేము ప్రవచనాలు చేసేవాళ్ళమే, మేము అద్భుతాలు చేసేవాళ్ళమే. ఎక్కడ? చర్చి ఇంట్లో. అయ్యో అక్కడ కాదు, అక్కడి నుంచి బయటికి రా. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశారు? బయటికి రప్పించారు, చెరసాల్లోకి తీసుకెళ్లారు. తన పరిచర్య తానకు అర్థమైంది. హలో, ఉన్నారా? రుజువుపరచు నీ లోపల ఉన్న కృపావరము దేవుడిచ్చిందే, దేవుని ద్వారా వచ్చిందే. ఇదేదో నేను పొందుకున్నది కాదు, దేవుని యొక్క ఉచిత కృపలో నాకు దొరికిందే అన్నది రుజువు చెయ్యి. రుజువు చేసి ప్రజలను దేవుని వశములోకి తీసుకురా. అలాంటి వారిని దేవుడు ఎత్తుకుతున్నారు. ఆ యోసేపు నీవవు.
అంటే దేవుని యొక్క దేవుని గురించి దేవుని యొక్క రహస్యాలు ప్రజలు ఊరూరాలంతా తెలియగలిగేటట్టుగా దేవుడు నిన్ను ఉపయోగిస్తారు. హలో, అందుకే యోసేపు తన జీవితంలో దేవుడిచ్చిన వాటిని ప్రజలకు రుజువుపరిచి తన సేవించిన దేవుని గురించి వర్తమానం చెప్పేటట్టుగా తన జీవితాన్ని తను సిద్ధపరచుకున్నాడు. మనం కూడా ఈరోజు రాత్రి పగటి వేళ మనం కూడా అదే విషయాన్ని ఆలోచించుకుందాం. నాకు దేవుడిచ్చిన పరిచర్య ఏంటిది? నేను ఎందుకు ప్రజలకు రుజువుపరచట్లే? హలో, ఒక వస్తువుని సృష్టించిన తర్వాత దానిని రుజువు పరచకపోతే దాని పనేంటి? అలా చెప్తే మీకు అర్థం. ఉదాహరణకి గ్లాస్ ఉంది, ఈ గ్లాసుని నేను తయారు చేసేసి దీని పనేంటో నేను రుజువు పరచకపోతే ఇది ఎవరైనా తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఎవరు దీనిని తయారు చేశారో ఆయనే దీని వాడికను తెలియపరచాలి. ఈ గ్లాస్తో ఉన్న పనేంటి? ఇది ఇంటికి తీసుకొస్తే లాభం ఏంటి? అది రుజువు పరిచితే ఈ గ్లాసు ప్రతి ఊరికి వెళ్తుంది, ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి మనిషి చేతిలో ఉంటుంది. హలో, నీవు కృపావరం పొందుకున్నావు, దాని ఉపయోగం ఏంటో తెలియకపోతే అది ఎలాగా అందరికీ తెలిసేది? అందుకే అందరూ ఏం చెప్తారు, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు గోల పెట్టేవాళ్ళు, వీళ్ళు కేకలేసి గోల పెట్టేవారు. అదే చూశారు ప్రజలు, అదే ప్రజలు నీలో నుంచి చూశారు. అందుకే కదా ప్రజలు నీ గురించి సాక్ష్యం అలా చెప్పేది. అవునా 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 కాదా? నీవు ఆరాధన చేసావు గట్టి గట్టి శబ్దాలతో, చప్పట్లు కొట్టి దేవునికి ఆరాధన చేసి శబ్దం బయటకు వచ్చింది, అదే ప్రజలు చూచారు. అవునా? అందుకే ఊర్లో ఉన్న ప్రజలు, పక్క పక్కన ఉన్న ప్రజలు ఏం చెప్పేది, వీరు దేవుని పేటలో గట్టిగట్టిగా చప్పట్లు కొడతారు, గట్టిగట్టిగా కేకలేస్తారు. ఇదే వాళ్ళు చూచింది. వాళ్ళు చూడాల్సింది అది మాత్రం కాదు, అది చేస్తూ దానితో ఏం చేయాలి? అది లేదు కదా, చప్పట్లు ఆరాధన వినిపిస్తుంది, సువార్త వినబడదు, స్వస్థతలు వినబడవు, ప్రజలు విముక్తి చూచేది కనబడదు. అంటే మనమే దేవుని విషయాన్ని ఏం చేసేస్తున్నాం, నరికేస్తున్నాం. హలో, అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన మనమే అడ్వర్టైజ్మెంట్ ఏం చేసేస్తున్నాం, చింపేస్తున్నాం. హలో, ఉన్నారా అందరూ? అందుకే ఈరోజు పగటి వేళ దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏం చేయాలి? అది వ్యాపరించాలి, అది ప్రజలను దేవుని వశములోకి తోడుకుని తీసుకురావాలి. అందుకే ఆదికాండం 40 1-3 వరకు చదివితే చూసిన మాట మీరు చూడండి. చాలు, అక్కడ చదివిన వాక్యంలో ఏం చేస్తున్నారు, ఇతర వ్యక్తులను కూడా ఏం చేశారు, యోసేపు ఉన్న ఖైదీగా ఉన్న చోటుకి ఏం చేశారు, ఖైదీగా తీసుకొచ్చి పడేశారు. అవునా? వారిద్దరికి కూడా యోసేపు ఏం చేస్తున్నాడు, కలలు చెప్పి దేవుని గురించి రుజువుపరుస్తున్నాడు. అవునా 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 కాదా? యేసయ్య కూడా సిలువలో చనిపోయినప్పుడు ఇద్దరు దొంగ ఎడం పక్క కుడి పక్క
ఇద్దరు దేవుని దూషించిరి. అందులో ఒకడు రక్షణ అనుభవించుకున్నాడు, ఒకడేమయ్యాడు పాపంలోనే చచ్చిపోయారు. కానీ దేవుడు చెప్పిన వర్తమానం ఇద్దరికీ ఒకే రీతిగానే, ఒకడే అంగీకరించాడు, ఒకడు వదిలేశాడు. సిలువలో ఉన్నప్పుడు కూడా యేసయ్య పరిచర్య మర్చిపోలే. చీరసాల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు తన పరిచర్య మర్చిపోలే. హలో, ఉన్నారా? అందుకే యోసేపుతో ఉన్న ఇద్దరు ఖైదీల్లో ఒక్కడికి ఏం దొరికింది? ముక్తి. ఒక్కడికి చావు. హలో, నీవు ప్రజలకి ఏ విషయం ఇస్తున్నావు? ప్రజలకి చావు ఇస్తున్నావా, జీవం ఇస్తున్నావా? ఇవ్వాలి ఇవ్వాలి, అది కూడా డౌటే. ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఇస్తానో లేదో నాకే తెలీదు. హలో, యేసయ్యతో సిలువలో చనిపోయిన ఇద్దరు దొంగలు, ఇద్దరి దొంగకి ఒకే రీతిగానే దేవుడు చెప్పారు. ఇద్దరు దొంగలకి ఒకే రీతిగా చెప్పారు, కానీ ఒకడే అంగీకరించుకున్నాడు. ఒకడేం చేయలే, అంగీకరించలే. హలో, ఎవరు జవాబు చెప్పట్లే. ఒకరు విన్నారు, ఒకరు ఆ పాపములోనే చచ్చారు. పాపములో నుంచి విముక్తి చెంది తన జీవితాన్ని తానే ఏం చేసుకున్నాడు? దేవుని వశంలో చేర్చుకున్నాడు. యోసేపుతో ఉన్న ఇద్దరి ఖైదీ మధ్య ఒకడికి విముక్తి దొరికింది, ఒకడికి ఏం దొరికింది? చావు. హలో, నీ పరిచర్య, నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ అభిషేకం ఎందరిని బతికించింది? ఈరోజు పగటి వేళ ఒకసారి లెక్కేసుకో, ఎందరు నీ ద్వారా దేవుని ఎరిగారు, ఎందరు నీ ద్వారా ఆత్మీయతను కాపాడుకున్నారు? హలో, నీవు పరలోకంకి వెళ్తే ఎందరు ఉన్నారు నీ లిస్టులో? ఎవరు మాట్లాడలేదు. ఒకసారి ఆలోచించండి. యోసేపుకి చెప్తే యోసేపు చెప్తాడు, నేను వెళ్ళిన చోట్లంతా నేనే చేశాను, రుజువు పరిచి ప్రజలకి చూపించాను. యేసయ్య ఇక్కడితే యేసయ్య చెప్తారు, నా జీవిత గమ్యములో ప్రతి చోట్ల నేనేం చేశాను, రుజువు పరిచి ప్రజలకి చూపించాను. మనమో హలో, అందుకే ఈరోజు పగటి వేళ దేవుని యొక్క ఆత్మ మనతో ప్రత్యేకంగా మాట్లాడేది. ఏం చేయాలి? కొందరికి నీ రక్షణ గల మార్గములోకి నడిపించేటట్టుగా మనకి దొరికిన కృపావరాలు పనిలోకి రావాలి. కొందరికి రుజువు చేసి చెప్దాం, ఇప్పుడు కూడా నేను సేవించిన దేవుడు అన్నిటికీ జవాబిచ్చిన దేవుడే. నీ మరణమును గల పరిస్థితిని మార్చగలిగిన వాడే. నీ బంధకం గల పరిస్థితిని విమోచన పరచగలిగిన వాడే. నీ గుడ్డితనాన్ని వెలుగుమయంగా మార్చిన వాడే. హలో, దీని మూలంగా యోసేపుకి ఏం జరిగింది? దాన్ని 40:19
తర్వాత చాలు. అక్కడ అక్కడ చెప్పిన మాటలో యోసేపు కలకు అర్థం చెప్పినట్టుగా చెప్తున్నారు. 3 రోజులు పోతే నీ ప్రాణం తీసేస్తారు అని చెప్పినప్పుడు కూడా ఈ మనిషికి వేదన లేదు. 3 రోజులు పోతే నువ్వు చచ్చిపోతావని చెప్పినప్పుడు కూడా ఈ మనిషికి ఏం లే వేదన. నేను బతకడానికి ఏం చేయాలి, నా జీవితాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అడగట్లే. హలో, మీకు డాక్టర్ చెప్తారు 3 రోజులు నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడున్న కూర్చున్న విశ్వాసాలకు కానీ చెప్తే 80 కిలోలు ఉన్న మీరందరూ కూడా 30 కిలోలకు వచ్చేస్తారు 3 రోజుల్లో. చిక్కిపోయి బక్కగైపోతారు. దేనికి? ఆ విన్న వర్తమానం నా జీవితంలో జరిగిద్దేమో అన్న భయం మిమ్మల్ని ఏం చేసేస్తుంది? భోజనం తిననివ్వదు, మనశ్శాంతి ఉండదు. చచ్చిపోతాను చచ్చిపోతాను, నీ ఆరోగ్యం అంతా ఏమైపోద్ది, నష్టమైపోద్ది. కానీ నేను ఆశ్చర్యపోతున్నాను, ఈ ఖైదీకి ఏం చెప్పారు, 3 రోజులు నువ్వు సత్తావు. అయినా ఈ మనిషి రెడీ చచ్చిపోవడానికి. కాపాడుకోవడానికి ఏం చెయ్యాలా అని కూడా అడగట్లే. హలో, సువార్త విని తర్వాత ప్రజలు ఏమడగాలి? హలో, మీరందరూ రక్షణ పొందిన వాళ్ళే కదా, మీరు సువార్త విని తర్వాత ఏం ప్రశ్న అడిగారు? ఏమీ ప్రశ్న అడగలేదా? ఏం ప్రశ్న అడిగారు? నేనేం చెయ్యాలి? సువార్త విని ఈ ప్రశ్న అడగకపోతే, నువ్వు విన్న సువార్త తప్పైన సువార్తే. హలో, చాలామంది చెప్తున్నారు నేను ఏసీ నమ్ముకున్నాను. అరే, నీవో ప్రశ్న అడిగావా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అదే కదా అపోస్తల క్రియలో పౌలు పేతరు గారు వాక్య పరిచయం చేసిన తర్వాత ప్రజలు వాక్యం వినిన తర్వాత ఏం ప్రశ్న అడిగారు? మేమేం చేయాలి, నా భవిష్యత్ ఏంటి, నేనేం చేసి తీరాలి? ఆ ప్రశ్నే వారిని రక్షణ అనుభవించేటట్టుగా. ఏం చేసింది? త్రోవ తీసుకొచ్చింది. చావు అందరికీ వస్తుంది, చావు సునిశ్చితం, అందరూ చేస్తారు ఏదో ఒక విధానంగా. కానీ దానికి ముందు ఈ ఒక్క ప్రశ్నే ఒక మనిషి జీవితాన్ని మార్చేది. అందుకే యేసయ్యతో చనిపోయిన దాంట్లో ఒక దొంగ చెప్పినదేంటి, నీవు నీ రాజ్యములో చేరేటప్పుడు నన్నేం చేసుకో. హలో, ఆయన బతుమాలుకుంటున్నాడు, దేవా నీ రాజ్యములో నన్నేం చేసుకో, చేర్చుకో. నా సొంత ప్రయత్నం ద్వారా, నా సొంత ఆరోగ్యం ద్వారా నేను చేయలేను, నీ ఉచిత కృపే. హలో, అందుకే నా మాటలు నేను ముగించేది. నీవు పొందుకున్న అభిషేకం, నీవు పొందుకున్న జీవితం, నీవు పొందుకున్న నిత్య జీవం ప్రజలకు ప్రశ్న అడిగించాలి, నేనేం చెయ్యాలి. దానికి తగిన జవాబు నీ దగ్గర ఉండాలి. హలో, దానికి తగ్గట్టుకున్న జవాబు
జవాబు ఉంటేనే కదా ఆ జవాబు చెప్పగలిగేది. హలో యోసేపు ఆ జవాబు చెప్పగలిగాడు. చెప్పగలిగినా కూడా ఒకడు దానిని అంగీకరించాడు, ఒకడు దాని గురించి ఏ చింత లేదు. సస్తే సాస్తాను, ఏం పోయింది? అందుకే ఈరోజు పగటి వేళ మరలా ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం, దేవునితో చేద్దాం. దేవా, నాకిచ్చిన కృపావరము నేను నా కొరకు కాకుండా ఇతరుల కొరకు ఉపయోగించేటట్టుగాను, ఇతరులకు దేవుని వశములో తీసుకొచ్చేటట్టుగాను, ఇతరుల యొక్క సవాలుకు జవాబు చెప్పగలిగేటట్టుగా, ఇతరుల యొక్క జీవితాన్ని గమ్యంలోకి తీసుకొచ్చేటట్టుగా, ఇతరుల యొక్క జీవితాన్ని దేవుని వశములోకి చేర్చేటట్టుగా నన్ను యోసేపులాగా వాడుమయ్యా, నన్ను ఏసయ్యలా వాడుమయ్యా అని చెప్పడానికి ఏదో పగటి వేళ ఎందరో ఉన్నారు. దాని కొరకు మీ జీవితాన్ని సిద్ధపరచుకొని మీరు దేవునితో నీకు పొందిన వాటినన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించడానికి దేవుడు మీ అందరినీ కూడా సహాయపరచును గాక. ఈ వాక్యాలు